అందరికీ నమస్తే అండి. మంత్రి కారుమ నాగేశ్వరరావు తమ సమస్యలు చెప్పుకుంటూ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే నేను మీ దగ్గర తీసుకోను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, నాకు ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా మనం చూసాం కారుమూరి నాగేశ్వరరావు ఏ విధంగా మాట్లాడతాడు. ఇరుపప్ప అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి, ఇరుపప్ప అంటే మా భాషలో మేము ముద్దుగా బుజ్జిన అన్న అని పిలుచుకుంటామని చెప్పేసి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది అలాంటిదే. నువ్వు మంత్రివి కదా, ఇంకా అపద్ధర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మీరంతా మంత్రులుగా కొనసాగుతున్నారు, వినతి పత్రం తీసుకోవడానికి ఏం పోయేకాలం నీకు? అంటే మనం ప్రజల సొమ్మే కదా జీతంగా తీసుకునేది, పార్టీలు వేరే అయి ఉండొచ్చు, పార్టీలో కొంతమంది వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, నువ్వు తీసుకునే ప్రజల సొమ్ము అయినప్పుడు వినతి పత్రం తీసుకోవడానికి ఏం పోయేకాలం అంటున్నా? అంటే అప్పుడు అర్థమైపోయిందా నీకు? మేము ఎలాగే ఆనవలే వచ్చే చంద్రబాబు నాయుడు గారే, ఆయనే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకే ఇచ్చుకోండి. ఆ ముక్క ఎటుక చెప్పేసినా కానీ అయిపోయేది కదా. అధికారం మదం అంటారు దీన్నే. మేము చాలా సందర్భాల్లో చెప్పాం కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు మన జిల్లా పొరుగు తీసేస్తున్నారు, మంత్రిగా అయ్యారు కానీ మన జిల్లా పొరుగు తీసేస్తున్నారు, మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా, లేదంటే ఏది మాట్లాడినా కానీ ఎవడో పట్టించుకోలే, మనకు అంత ఇది లేదులే, మీకు అంత పేరు హోదా లేదని చెప్పేసి మాకు తెలుసు. కానీ మా కర్మకు మీరు మంత్రి కదా, మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా ఖచ్చితంగా వైరల్ అవుద్ది, అది ఒకసారి మనం గమనించుకోవాలి. వినతి పత్రం తీసుకోవడానికి పార్టీలు ఏంటయ్యా నాకు అర్థం కాదు, ఏమేం కట్టట్లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏముంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏముంది, తీసుకుంటే ఏం పోయింది? మన వల్ల అయితే చేతం లేకపోతే లేదు. అంటే మీ ఓటమిని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా, ఎలాగ వచ్చేది లేదు సచ్చేది లేదు, ఎలాగ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా ఆయన దగ్గరికి ఇవ్వండి అని చెప్పినట్టు ఉంది. నువ్వు ఒకటి చాలు మా జిల్లా పొరుగు తీసేస్తానికి, మన జిల్లా పొరుగుని పూర్తిగా నాగిం చేస్తానికి, పూర్తిగా చెడగొట్టేస్తానికి నువ్వు ఒక్కడో చాలు. ఆల్రెడీ పేరు వచ్చేసాం మనం, రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్ పేరు వచ్చేసామాట. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇంతకుముందు ఒక మంచి పేరు ఉండేది, ఇప్పుడు టక్మ నువ్వు గుర్తుకొచ్చేస్తున్నావు. ఇప్పుడు ఎవరికైనా పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పామనుకో, ఓహో ఆ ఎరిపప్ప అని చెప్పేసి భుజన అన్న అన్నాడు మీ మంత్రి కదా అని చెప్పి అడుగుతున్నారు, మీ జిల్లా మంత్రి కదా అని అడుగుతున్నారు. అంటే ఉమ్మడి జిల్లాగా ఇంకా ఇప్పుడు జిల్లాలు విడగొట్టినా సరే అవి పెద్దగా పరిగణలోకి ఎవరు తీసుకోవాలా? పేరుకి మాత్రం జిల్లాలు విడిపోయినాయి కానీ విడగొట్టారు కానీ వాటిని ఎవ్వరూ లెక్కల్లోకి తీసుకుంటలా. ఇప్పటికీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విశాఖ జిల్లా అవే కంటిన్యూ అవుతున్నాయి, మనం మాట్లాడేటప్పుడు కూడా అవే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా ఇంకా ఉన్న పొరుగు కాస్త ఇంకా తీసే మాకు, ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి ప్రయోగాలు చేసి ఏం అంత అధికార బలం దేనికో మనకి, మదమా లేదంటే భయమా నాకు అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళినా కానీ అదొక విచిత్రమైన పోకడ, వింత పోకడ, ఏదో చేసి వార్తలోకి ఎక్కేస్తావు, ఎక్కేయాల్సిందే మనం, లేకపోతే మనకు నిద్రపట్టదు. ఒక వినతి పత్రం తీసుకోవడానికి అంత బలుపు చూపించాలా మనం? మేము మా దగ్గర నుంచి తీసుకుంటలేదా ట్యాక్సులు? మేము పన్నులు కట్టట్లేదా? మేము మనుషులం కాదా? మేము ప్రజల్లో మేము ఒకటి కాదా? మేము భాగం కాదా? నువ్వు తీసుకునే జీతంలోని మేము కట్టే పనులు కూడా ఉన్నాయి కదా. నీకేం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆస్తులు అని అమ్మేసి నీకేం జీతం ఇస్తున్నాడా? లేదంటే సాక్షిలోనో లేదంటే ఇంకో దాంట్లోనో వచ్చిన లాభాల నుంచి మీకేం జీతాలు ఇవ్వట్లేదు కదా. మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా లేదు ముఖ్యమంత్రికైనా సరే జీతంగా తీసుకునే ప్రజల సొమ్మే కదా. మళ్ళీ మీరు పీకే పీకిడి పనికల్లా మళ్ళీ సెక్యూరిటీ వ్యాన్లో కార్లు ఎస్కార్ట్లు పోలీసులు భారీ బందోబస్తు బలగాలు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 10 కార్లు 15 కార్లు ఉండాలి, మళ్ళీ మనం కూడా చెంచగాలు తీసుకుని తిరిగేయాలి కూడా, చెంచగాలు కూడా లేకపోతే అడుగు పెట్టలే మనం బయటికి, మళ్ళీ అదొక భయం, మళ్ళీ ఎవడన వచ్చి కొట్టేస్తాడేమో అని భయం మనకి. అదిగో 5 గంటలు తక్కువ లెక్క అయితే నెలకి 5 లక్షల రూపాయలు ఎగరేస్తారు ప్రజల సొమ్ము, జీతాలని కార్ డ్రైవర్లు కానీ కార్ మెయింటెనెన్స్లు కానీ అలవెన్స్లు అని ఇంటద్దని కరెంటు బిల్లు అని బొక్క అని భోషణం అని అడిగి తీసి అడిగి బయట పెడితే అంతా ప్రజల సొమ్మే. మీ జోబు నుంచి పావుల పిల్లలు ఖర్చు పెట్టేది ఉండదు,
ప్రజలకు సమస్య వచ్చిందిరా, కనీసం ఆ వినతి పత్రం ఏదో తీసుకొని ఆ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తీరుద్దాం కొద్దిగా. ఇంకొక 4 రోజులు 5 రోజులు టైం ఉంది, కనీసం సొంత నిధులు కాకపోయినా సరే ఆల్రెడీ విడుదలైన నిధులు ఎలాగో ఉంటాయి, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. ఏముంది వింత పత్రం ఇచ్చారంటే మా అయితే 5 లక్షలు 10 లక్షల రూపాయలైనా ఉంటాయి, అంతమించి ఉండదు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద సమస్యలో నీకు వచ్చి వినతి పత్రం రూపంలో ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకోను. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్య ఒక మంత్రి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇస్తారని చెప్పేసి నేను అనుకోను. వాళ్ళు ఇచ్చేది కేవలం వారి ఊరికి సంబంధించిన సమస్యను, ఇంకోటో ఏదో ఉంటుంది, చిన్న మొత్తంలో అయిపోయేదే ఉంటుంది. మంత్రి హోదాలో ఉండి నువ్వు చేయాలనుకుంటే క్షణాల్లో చేయొచ్చు దాన్ని తీసుకొని. అది మానేసి రచ్చకెక్కేస్తావు. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, ఆయనే కాబోయే సీఎం, ఇంకా మా పని అయిపోయింది. పని అలా చెప్పేస్తేనే బాగుండేదేమో, మాకన్నా ఉపయోగపడేది. ఇంక మేము కూడా అలాగే అనుకోవాలి. ఇంకా ఓటమిని అంగీకరించేశారు, ఇంకెళ్ళో వీళ్ళ దగ్గరికి వినతి పత్రాలు తీసుకెళ్ళడం దండగ. డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు, ఇంక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుకోండి, ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి అని ఆ కోణంలోనే చూడాలి మేము కూడా. మంత్రి అయిన తర్వాత జిల్లా పరువు తీస్తూ జిల్లాకు ఏదో సాధిస్తావు చేస్తావు అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఉన్న పరువుని కదా బజార్ని పెట్టేశావు. మరి మీరు రాజకీయాల్లో ఇంకా మనం ఏలేద్దామనో ఇంకా ముందుకెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటే మీ భ్రమ అది. మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కదా, ఒక మాట అటు ఇటుగా మాట్లాడితేనే మనం ట్రోల్కి గురవుతున్నాం కదా, మనం ట్రోల్ చేస్తున్నారు కదా. అలాంటి మంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా నాకు సంబంధం లేదు, నాకెందుకు ఇస్తారా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుకోండి, నాకెందుకు ఇస్తున్నారంటే ఈ అనవసరమైన మాటలు మాట్లాడితేనే ఉన్న పరువు పోద్ది, ఉన్న విలువ పోద్ది. ఇక్కడి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి, మంత్రి హోదాలో ఉన్నారు కదా. ఇంకెక్కడి నుంచి మాట్లాడే ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం రాదు. 4వ తారీఖు తర్వాత అంతా అందరూ రాజీనామాలు చేయాల్సిందే మీరంతా. చంద్రబాబు నాయుడు అని నేను అని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అది పక్కా రాసి పెట్టుకోండి. 4 తర్వాత మీరు మీ పార్టీ మా హాయితో 1 నెల రోజులకి అంతా కరుమనకి అయిపోతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటాడు ఇతర దేశాలకు పారిపోతాడు అనేది డౌట్ అనుమానం చూడాలి. ఆ తర్వాత మీ వంతు, మీరు మంత్రులుగా ఉండి ఏమేమి స్కామ్లు చేశారు, ఎక్కడెక్కడ ఎవరెక్కడ దగ్గర ఎంతెంత నొక్కేశారు, మీ వల్ల రాష్ట్ర ఖజానానికి ఎంత బొక్క, అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అనవసరంగా నోరు జారి ఈదిలో పడిపోమాకండి, టార్గెట్ అయిపోమాకండి, ఎట్లీస్ట్లో మీ పేరు మీ అంతటి మీరు చేర్చుకోమాకండి, కొంచెం సంయమనం పాటించండి. ప్రజలు ఎవరైనా మన దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు నవ్వుతా తీసుకోండి, మన ఇష్టం లేకపోయినా సరే నవ్వుతా తీసుకుంటే తర్వాత ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇలాంటి అనవసరమైన పేలాపన 10 మందిలోని పేరేసిన పెద్ద మగోని పెద్ద వీరుని సూర్యుని అని చెప్పేసి ఫీల్ అయిపోతే ఉన్న పొరుగు కాస్త పోతుంది. దయచేసి ఇంకొకసారి గమనించుకోవాలని చెప్పేసి మనమే